అమ్మయ్యా ఫైనల్లీ వచ్చేసా? వాహ్, ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. ఎస్. ఏది దా లూసీ, కమ్ కమ్ లూసీ కమ్ అంతే లూసీ దా లూసీ ఒక డాగ్ అయితే నేను ఒక పాండా. ఇంకెక్కడ నడవడానికి దానికి గ్రిప్ దొరకట్లే, సాఫ్ట్ ఉన్నది అది. అందుకే ఇప్పుడు దాని లేపంత మ్యాట్ అంతా ఇది లేదమ్మా, ఫ్లోర్ మీద నడవాలి రా. నేను ఇక్కడే ఉంటాను. లూసీ కావాలంటే అక్కడ పెట్టి మమ్మీ మళ్ళీ ఇక్కడికి ఎప్పటికైతే ఇక్కడికి వచ్చాక జారిపోతుంది హరి. మ్యాట్ ఏమో మెత్తగా సాఫ్ట్ ఉంది, ఇక్కడికి వచ్చాక ఇది మొత్తం జారిపోతుంది. అందుకని మళ్ళీ వెనక్కి వెనక్కి ఎలా వచ్చు ఎలా ఎరక్ ఎరక్ ఎలా వెళ్ళిపోతుంది? నీకు మంచి బెడ్ కొంటదా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్. ఎంకే కలెక్షన్ వ్యూయర్స్ కి కస్టమర్స్ కి ఓ గుడ్ న్యూస్, మరో సరికొత్త బ్రాంచ్ ఓపెన్ అవబోతోంది, గ్రాండ్ ఓపెనింగ్. ఎప్పుడు ఎక్కడ టైం ఏంటి అనేది నేను చెప్తాను కదా, ఎస్ చెప్పేస్తున్నాను మీ అందరి కోసం. కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ బిసైడ్ సాయి సంజీవని హాస్పిటల్ ఈ నెల 23న అనగా ఫిబ్రవరి 23న బుధవారం 10:30 మీ అందరికి మరో గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఎవరైతే స్టోర్ని విజిట్ చేసి 3,500 రూపీస్ బిల్ చేస్తారో, బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1,250 రూపీస్లో ఒక శారీని ఉచితంగా గిఫ్ట్గా ఇవ్వబడును. ఎస్, బ్యూటిఫుల్ శారీ అండి, బ్యూటిఫుల్ కలెక్షన్. ఎస్, అదే ఈ శారీ. ఎవరైతే 3,500 బిల్ చేస్తారో వారికి 1,250 రూపీస్ కంచి బోర్డర్ విత్ ఆర్గన్సో కలెక్షన్. చూసారా చాలా సూపర్గా ఉంది కదా శారీ, అందుకే స్టోర్ని విజిట్ చేయండి, 3,500 రూపీస్ బిల్ చేయండి, ఈ బ్యూటిఫుల్ శారీని ఇంటికి పట్టుకెళ్ళండి. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి, డోంట్ మిస్ ఇట్. ప్రజెంట్ మన బ్రాంచ్ అడ్రస్ దిల్షుక్ నగర్ నియర్ మెట్రో స్టేషన్ సిఎంఆర్ లైన్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 ఆపోజిట్లో ఎంకే కలెక్షన్ షోరూమ్ అవైలబుల్లో ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం. చూడు వస్తుంది లవ్లీతో పాటు, లవ్లీతో పాటు మళ్ళీ బ్యాక్ కట్టేళ్తుంది చూడు. అంతే, అంతమంది నడవలేదు ఇంకది. మా ఇందాక ఇక్కడ దాకా నడిచింది, మా పాపం జాగ్రత్త. నేను ఇంకా రాను అంట, అది నేను చూసి భయపడుతుందంట, అది మళ్ళీ వెనక్కి అక్కడ ఏం చేయాలని ఆలోచిస్తుంది. చూసారు కదా, ఇంకా మాకు అంతా టైం అంతా లూసీ తోటే సరిపోయింది. మేమేమో ఎగ్జాక్ట్లీ 4:30కి అట్లా వచ్చాం ఇంటికి. నేను అక్కడే దింపాను, అక్కడే స్టక్ అయిపోయింది, అక్కడి నుంచి రాలేదు. సో ఇంక ఇక్కడ చూసారా, ఫిష్ ట్యాంక్ నీట్గా వాష్ చేసి పెట్టారు హరి, అండ్ ఇప్పుడే పాలు తాగింది లూసీ, కొన్ని మిగిలి చేసింది అన్నమాట. ఇక్కడ పెట్టేసి ఇంకా నిద్రపోయింది, అందరు నిద్రపోతున్నారు, ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట, హరి వచ్చే ముందే మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దేసి అండ్ ఇల్లు కూడా క్లీన్ చేసి వచ్చారన్నమాట, మాప్ కూడా చేసి వచ్చారు.
బట్ నేను 2 డేస్ అయిపోయింది కాబట్టి లేకుండా మళ్ళీ చేయాలన్నమాట పని అంతా. సో అక్కడ పడుకొని ఉంది లూసీ. అండ్ ఇది వచ్చేసి పుట్టింటి హాల్. ఈసారి నేను అమ్మ దగ్గర ఏమేమి చేసుకున్నానో అని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదేమో పల్లికారం అండ్ నాకు బాగా నచ్చిన మిక్చర్ అన్నమాట ఇది. అండ్ బనానాలు ఇవైతే బోల్డ్ అని తెచ్చుకుంటాను నిజంగానే. అమృతపాణి చాలా చాలా ఇష్టం. ఇదేమో మా చెట్లో కాసిన వంకాయి. అండ్ గోంగూర పచ్చడి చేయించుకొని వచ్చాను, అదేమో దీంట్లో వేసాను అన్నమాట. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్టీల్ బాక్స్లో వేసుకొచ్చాను అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రవ్వ లడ్డు చేసింది హరి కోసం. సారీ, నెక్స్ట్ వచ్చేసి మురుకులు చేయించుకున్నాను అప్పటికప్పుడు. మీరు ముందు వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదేమో కారం, నెల్లూరు మసాలా కారం. అండ్ ఇవి చేసుకున్నాను. అండ్ ఈ మొక్కలేమో మా అన్నయ్య తీసుకొచ్చి స్టేషన్లో ఇచ్చారన్నమాట, నాయుడుపేట స్టేషన్కి. మా వదిన మా అన్నయ్య ఇద్దరు వచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళారు. నేను ఇవి ఊర్లో చూశానండి, నాకు బాగా నచ్చాయి ఇవి. ఇవి ఉంటే ఎప్పుడు పువ్వులు ఉంటాయి, అందంగా ఉంటాయి అనిపించింది. కావాలని చెప్పేసరికి ఇంకా మా అన్నయ్య స్టేషన్కి తీసుకొని వచ్చి ఇచ్చారన్నమాట. అన్నయ్య వదిన ఇద్దరు వచ్చేసి ఇచ్చేసి లూసీని చూసేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి, లవ్లీ లేచింది. ఆన్లైన్ క్లాసెసే లవ్లీకి. లక్కీకి ఏమో ఆఫ్లైన్ క్లాస్ ఉంది కానీ బట్ పంపించట్లేదు, ఎందుకంటే బాగా దగ్గుతున్నాడు. ముందే ఉంది, అక్కడ వాటర్ అదంతా కూడా చేంజ్ అయింది కదా. సో దాంతో ఏంటంటే నైట్ అంతా ఏసీలో జర్నీ చేసేసరికి ఏమో మేబీ కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించింది. వచ్చినట్టు అనిపించడం కాదు, వచ్చింది. ఇంకా మళ్ళీ ఫుల్ దగ్గుతున్నాడు, అందుకే ఇంక పంపలేదన్నమాట. ఇంట్లోనే ఉంచుతామని చెప్పి ఉంచేశాను. ఇంక ఇక్కడ లవ్లీ చూసారు కదా, మార్నింగ్ అంతా ఇంక లూసీతోటే ఆడుకుంటుంది. ఈరోజే మేము బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చేసుకున్నాం ఇడ్లీ, అది తినేస్తున్నాము. అండ్ ఇక్కడ లవ్లీ చూడండి, మంచిగా ఫీడింగ్ చేస్తుంది. లవ్లీకి చాలా భయం అండి నిజం చెప్పాలంటే, బట్ నాకు కూడా ఇంకా భయం. కానీ ఇష్టం ఉంటే భయం పోతుంది అంటారు కదా, సో అలా అయిపోయింది మా ఇద్దరు పరిస్థితి. సో కానీ కొంచెం భయమే, అంటే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు నిజం చెప్పాలంటే. కొంతమంది పెట్ లవర్స్ ఉంటారు, డాగ్ని బాగా హ్యాండిల్ చేస్తారు. మాకేమో కొత్త కదా, సో ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఇంకా అన్నీ వీడియోస్ అవి చూసి. ఈ మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా ఈ కుండీలన్నిటిలో కూడా నేను ఈ మొక్కలు పెట్టేశాను, ఊరి నుంచి తీసుకొచ్చినవి. సో ఇవేంటంటే ఎర్లీ మార్నింగ్ పువ్వులు పూయట్లేదు, కొంచెం ఎండ వచ్చిన తర్వాత మనకు పువ్వులు అన్నట్టు పూస్తున్నాయి. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. నేను మీకు రేపు వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ క్లియర్గా చూపిస్తాను. ఈరోజే మొక్కలన్నీ నాటాను కాబట్టి ఈరోజు అంత లేవన్నమాట యాక్టివ్గా. సో వాటన్నిటి నాటేసి అక్కడ నీట్గా సర్దేసి వాటికి వాటర్ కూడా పట్టేసి వచ్చేసాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ మళ్ళీ లూసీతో ఆడుకోవడమే సరిపోయింది లవ్లీ పని. అండ్ ఇక్కడ చూసారు కదా, మంచిగా ఆడుతుంది, చూడండి ఎలా జంప్ చేస్తుందో. ఈరోజు వచ్చింది సిలిండర్, యాక్చువల్లీ మేము ఊరెళ్ళే రోజు అయిపోయింది. సో ఆ రోజు బుక్ చేస్తే రాలేదంట. ఇంకా హరి కూడా వచ్చారు ఊరికి. చాలామంది అడిగారు మీరు ముగ్గురే వెళ్ళారు కదా, మళ్ళీ హరి ఎలా వచ్చారు అని చెప్పేసి. యాక్చువల్లీ మేము ముగ్గురమేమో అప్పుడు ఊరికి వెళ్ళాము, హరి ఏమో సాటర్డే వీకెండ్ కాబట్టి మమ్మల్ని తీసుకురావడానికి వచ్చారన్నమాట. సాటర్డే వచ్చారు, సండే ఉండి ఇంక సండే బయలుదేరేసాం అలా. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి, అది అసలు ఎక్కలేక ఉంది పైకి, నడవలేకుంది అన్నమాట ఈ ఫ్లోర్ మీద. సో చిన్న చాలా వీక్ బేబీయే కాబట్టి సో కొంచెం మెల్లమెల్లగా అన్నీ అలవాటు చేసుకుంటుంది. కానీ చాలా యాక్టివ్ ఉంది నిజంగానే లూసీ. ఒక్కసారి చెప్తే చాలు, వెంటనే నేర్చేసుకుంటుంది ఏదైనా. ఇక్కడేమో నా కొరియర్ కవర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ, నేను లేను కదా. ఆ కొరియర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ తీసి పెట్టారు హరి. అవన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ పెట్టుకున్నా అన్నమాట, అంటే వీడియోస్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారం. అండ్ ఇక్కడ చూడండి, హ్యాండ్ షేక్ అంటే ఇచ్చేస్తుంది, షేక్ హ్యాండ్ ఏమన్నా ఇస్తుంది అన్నమాట అలా. సో మళ్ళీ ఇంకా కవర్స్కే వెళ్ళిపోతుంది, ఎంతసేపు వాటి దగ్గరే ఆడుకోవడానికి వాటిలో వెళ్ళి దూరిపోతుంది. లక్కీ కావాలని డిస్టర్బ్ చేసినా పోవట్లేదు, రావట్లేదు ఇంట్లోకి, బయటే బాగా ఆడుకుంటుంది అన్నమాట. సో ఒకసారి అంతా లూసీ మొత్తం పెట్టాను మార్నింగ్ రొటీను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూసేసేయండి బ్లాగ్ మొత్తం. Thank you.
హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లూసీతో మా మార్నింగ్ రొటీన్ మామూలుగా ఉండట్లేదు. అసలు మార్నింగ్ రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు 4:30కి లేస్తుందండి. ఎలా వస్తుందో కానీ మెలకువై చల్లో ఎగ్జాక్ట్లీ 4:30కి లేస్తుంది. ఇంకప్పటి నుంచి కుయ్యి అరుస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని బాత్రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ చుసుపోయించి మళ్ళీ కొంచెంసేపు ఆడుకోవాలి. ఆ టైంలో నాకు నిద్ర వస్తుంది. పడుకో అంటే పడుకోనివ్వదు. పడుకున్నానంటే చాలు మళ్ళీ అరుస్తుంది. లేచి అంత మార్నింగ్ టైంలో పాలు కాసి పాలు తాగిచ్చి మళ్ళీ పడుకున్నాను. పడుకోబెట్టాను, మళ్ళీ లేచి కూర్చుని మళ్ళీ ఇప్పుడు ఇంకా అసలు వినట్లేదు అందుకని చెప్పి పాలు కాసి మార్నింగ్ దాని రొటీన్ అయిన తర్వాతే నా పని అవుతుంది. అసలు 2 రోజుల నుంచి నేను బ్లాగ్ షూట్ చేయలేకపోతున్నాను, ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నాను. అసలు ఇంకా దాన్ని అంటే అది కొంచెం సెట్ అయితే అది నార్మల్గా ఉంటుంది. తర్వాత మనం మన రొటీన్ అనేది చేసుకోవచ్చు. బట్ అది అసలు అలా ఉండట్లేదు అన్నమాట. బాగా గోల్ చేస్తుంది. వాళ్ళ అమ్మని మిస్ అవుతుందేమో, అటు ఇటు జంప్ చేస్తుంది. నన్నే ఉండమని చెప్తుంది. మళ్ళీ ఫ్రెండ్స్ ఇలా చేపెట్టాం అనుకో, చేసి పెట్టది హ్యాండ్ షేక్ ఇస్తుంది. అప్పుడు మనం ఎలా అనుకో ఎగుతుంది. మస్తు నేర్చుకుంది అన్నీ. నిన్నే తీసుకొచ్చాను కదా ఇక్కడికి. బట్ వాష్రూమ్ ఎక్కడ పోసుకోవాలి, టాయిలెట్ ఎక్కడ కూర్చోవాలి అవి చెప్పించాను. సో అక్కడికే వెళ్తుంది, అక్కడికే తీసుకెళ్ళమంటుంది నైట్ కూడా. సో అలా చేస్తుంది. కొన్ని కొన్ని నేర్పించాను అన్నమాట. హాయి హ్యాండ్ షేక్ అవి చేస్తుంది చక్కగా. సో ఇప్పుడే పాపం లవ్లీకి పాలిచ్చాను. ఇంకా గ్యాస్ అవి క్లీన్ చేసుకోవాలి. ఈ కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడ అక్కడ ఉన్నాయండి పనులు, అసలు చూపిస్తారండి ఇవ్వండి. దాంతో ఏగడమే సరిపోయింది. డైనింగ్ టేబుల్ నిండు ఉన్నాయి. అసలు సో ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉంది అండ్ మాఫ్ చేసుకోవాలి అండ్ ఎక్కడొక్కడ సర్దుకోవాలి, డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి కదా. అందుకోసం అని చెప్పి లూసీని ఇక్కడ దివాన్ మీద పెట్టాను. అండ్ ఇక్కడేమో లవ్లీ లూసీ ఎలా పడుకుంటుంది, ఆ ఫోజెస్ పెడుతుంది. ఇలా పడుకుంటుంది, అలా పడుకుంటుంది, ఇలా పడుకుంటుంది అని చెప్తుంది. సో నిజంగానే అండి, ఎలా ఇష్టం ఉంటే అలా పడుకుంటుంది. బాస్కెట్లు ఇప్పుడు మంచిగా పడుకుంటుంది. కింద అయితే అంత కంఫర్టబుల్గా నిద్రపోవట్లేదు. అందుకోసం అని చెప్పి దాంట్లోనే వేసి ఉంచాను. వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ వచ్చినప్పుడు భలే లేపుతుంది అన్నమాట దాంట్లో ఉంటే బాస్కెట్లు మనకు. ఇంకా అందుకే అక్కడ వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి లక్కీకి కషాయం ప్రిపేర్ చేసేస్తున్నాను. బాగా తగ్గుతున్నాడు కాబట్టి యాక్చువల్లీ హాస్పిటల్కి తీసుకెళ్దామంటే వద్దనేస్తున్నాడు అన్నమాట. వాడికి హాస్పిటల్ రమ్మంటే అస్సలు ఎంత చిరాకు అసలు. కానీ ఇంకా తీసుకెళ్దామని ట్రై చేస్తే ఇంకా రాలేదు. ఇంకా అందుకే కషాయం ఇచ్చేసి ఫీవర్ కోసం టాబ్లెట్ వేశాను. ఇక్కడేమో కషాయం ప్రిపేర్ చేసేస్తున్నాను. అల్లం దంచి వేసి దాంట్లో తులసి ఆకులు కూడా వేశాను, ఒక 5-6 వేసాను. ఇవన్నీ కలిపేసి ఇంకా బాగా మసిలిన తర్వాత వడకట్టేసుకొని లక్కీకి ఇవ్వాలి. Thank you.
ఇంకా ఈరోజేమో ఇడ్లీ చేసేస్తున్నాను అన్నమాట ఇంట్లోనే. నిన్న యాక్చువల్లీ బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇంక ఈరోజు ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ 2 రోజుల వ్లాగ్ ఇది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వ్లాగింగే చేయలేకపోతున్నాను, షూట్ కూడా చేయలేకపోతున్నాను, నాకు టైం అంతగా సెట్ అవ్వట్లేదు, కొంచెం హెల్త్ కూడా బాగోలేదు. సో అందుకే